ఏలూరు శ్రీకృష్ణ జూట్ మిల్ వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. జూట్ మిల్ పని చేయదని అర్ధరాత్రి యాజమాన్య నోటీసు ఇవ్వడంతో కార్మికులు కార్మిక సంఘం నేతలు ఏలూరు జూట్ మిల్ వద్ద ఆందోళనకు దిగారు. జూట్ మిల్ మూసివేయడం సరికాదని 2000 కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని కార్మిక నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. జూట్ మిల్ నుండి ఫైర్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు మంత్రులు జోక్యం చేసుకుని మిల్లు మూత పడకుండా కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏలూరులో గత 118 సంవత్సరాలుగా వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించినటువంటి శ్రీకృష్ణ జూట్ మిల్లుని ఏలూరు మోతియా జమీందార్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ మిల్లుని ఈ రోజు ఈ లునాని మేనేజ్మెంట్ భర్తియా మేనేజ్మెంట్ చాలా దుర్మార్గంగా మూసివేసింది. వేలాది మంది కార్మికులు ఉపాధి కల్పించిన ఈ మిల్లు మూతపట్టడం ద్వారా ఈ రోజు 2000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు సుమారు 10000 మంది ఈ రోజు ఆకలి మంటలకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉదయం ధర్నా చేశాం. ఈ రోజు ఇప్పుడు మళ్ళీ 10 గంటలకు ఇప్పుడు లేబర్ ఆఫీస్కి ర్యాలీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేయదలుచుకో ఉన్నాం. ఏది ఏమైనా నార రేటు పెరిగిందనే ఒకే ఒక్క సాకుతో ఈరోజు దుర్మార్గంగా మేనేజ్మెంట్ వ్యవహరిస్తూ ఉంది. ఒక్కోసారి ధర పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి, తరుగుతూ ఉంటాయి. తగ్గినప్పుడు తినటం మానేయం, పెరిగినప్పుడు కొనటం మానేయము. ఇది చాలా దుర్మార్గం. నార రేటు పెరిగితే అధికంగా కొనాలి. గత 118 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ కోట్ల రూపాయల లాభాలు ఆర్జించింది. ఇదే మిల్లు మీద ఆధారపడి కొత్తూరు మిల్లుని, రాయపూరి మిల్లుని, గుంటూరు మిల్లు కొనుక్కున్నారు. వేల కోట్ల రూపాయల ఆదాయం సంపాదించారు. ఆ డబ్బులన్నీ ఏమైనాయి? ఈ రోజు ఒక నెల రోజులు తాత్కాలికంగా అదనంగా రేటు పెట్టలేరా అని అడుగుతూ ఉన్నాం. అందువల్ల మేనేజ్మెంట్ తన వైఖరి మార్చుకుని వెంటనే మిల్లును ప్రారంభించి కార్మికుల ఉపాధిని కాపాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆళ్ల నాని గారు వెంటనే జోక్యం చేసుకుని 2000 మంది కార్మికుల ఉపాధిని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు, జేసీఎల్ గారు స్పందించాలి. వీరెవరూ స్పందించకపోతే అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మా ఆందోళన పెద్ద ఎత్తున సాగిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున 115 సంవత్సరాల చరిత్ర గల ఏలూరు జూట్ మిల్లు అర్ధాంతరంగా, అమానుషంగా, అన్యాయంగా మూసేయడానికి అన్ని యూనియన్లు ఖండిస్తున్నాం. మరి ఈ రోజున ఏ రోజు మోస్తారో, ఏ రోజు నోటీస్ పెడతారో అన్నది కూడా యూనియన్ నాయకులకి, కార్మికులు కూడా తెలియని పరిస్థితుల్లో అర్ధరాత్రి గారు నోటీస్ బోర్డు అంటించి మమ్మల్ని పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టి యూనియన్ నాయకులందరినీ ఇక నోటీస్ బోర్డు పెట్టించడం చాలా చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఈ రోజున నారుంది, నార రేటు పెరిగిందని ఒక కుంటు సాగుతోటి ఈ రోజున మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. ఒక నెల రోజులు నార రేటు పెరగచ్చు. 115 సంవత్సరాలు బట్టి ఈ మేనేజ్మెంట్ వారు ఏలూరు మిల్లు ద్వారా కొన్ని వేల కోట్లు సంపాదించి ఏలూరు మిల్లుతో పాటు కొత్తూరు మిల్లు, రాయపూర్ మిల్లు, గుంటూరు మిల్లు ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించుకొని ఈరోజు కొంచెం నార రేటు పెరిగింది అనేటప్పటికి, నార రేటు పెరిగింది అనేటప్పుడు 2000 కుటుంబాలని ఈ రోజున అర్ధరాత్రి కాడ నడ్రోడ్డు మీద పడేయటం అనేది ఎంతవరకు సభో? ఓ పక్క గవర్నమెంట్తో చర్చలు జరుగుతున్నాయి, డీసీఎల్ ఆఫీసులో చర్చలు జరుగుతున్నాయి, మంత్రి గారి ద్వారా చర్చలు జరుగుతున్నాయి, ఇటేమో కలెక్టర్ గారి ద్వారా మనిషిని పంపి చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళు ప్రత్యేకించి ఒక నెల రోజులని తిప్పండి, దీన్ని పరిష్కరిస్తామని చెప్పినా సరే చట్టాన్ని తొంగలో తొక్కి మేనేజ్మెంట్ మొండు వైఖరితోటి నీ మీరు ఏది చేస్తే చేసుకోండి, నా పని నేను చేసుకుంటానని చేయటం జరుగుతుంది. ఈ రోజున మరి లేబర్ ఆఫీస్ దగ్గర కానీ, డిప్యూటీ మినిస్టర్ మన ఆళ్నాని గారి దగ్గర కానీ, కలెక్టర్ గారి దగ్గర కానీ ఇప్పుడు అన్ని యూనియన్ల తరఫున వెళ్ళటం జరుగుతుంది. వాళ్ళనే సరైన న్యాయం చేసి కార్మికులకు ఉపాధి కల్పించి ఫ్యాక్టరీ తిప్పించాలని అన్ని యూనియన్ల తరఫున కోరుకుంటూ, అటువంటి కాని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నాం.